దీప్తి అధికార ప్రతిపక్షాలు అసలు ఎవ్వరు తగ్గట్లేదుగా కర్నూలులో ఇన్ఫాక్ట్ అక్కడ జలయుద్ధమే నడుస్తోంది ప్రతిపక్ష వైసీపీ అధికార పార్టీల మధ్య ప్రాజెక్ట్ పంచాయతీ మొదలైంది ప్రాజెక్టుల పుణ్యం తమదేనంటూ వైసీపీ నేతలు గంగా హారతి పేరుతో రేపు భారీ కార్యక్రమం చేయబోతున్నారు దీంతో పోటీగా అవే ప్రాజెక్టులకు నీళ్లు చల్లి దిష్టి తీసే ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నేతలు కర్నూలు జిల్లాలో వైసీపీ టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలకు తెరలేపింది సిద్ధాపురం చెరువు బ్రిటిష్ హయాంలో నిర్మించారు అయితే దీన్ని ఎత్తిపోతల ప్రాజెక్టుగా మార్చి సాగునీరు ఇస్తామని రాజకీయ పార్టీలు చాలా హామీలు ఇచ్చాయి 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 120 కోట్లతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు కానీ 2017 వరకు పూర్తి కాలేదు చివరకు 2018 జనవరి 7న ఏపీ సీఎం చంద్రబాబు పథకాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేశారు ప్రస్తుతం దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మొదలుపెట్టాయి ఈ ప్రాజెక్టు వైఎస్ వల్లే వచ్చిందంటూ వైసీపీ నేతలు మంగళవారం గంగాహారతి చేపట్టనున్నారు మాజీ ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డి వేలాది మందితో రేపు కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమానికి 50 మంది రాష్ట్ర స్థాయి నేతలను ఆయన ఆహ్వానించారు వైఎస్ వల్లే ఈ ప్రాజెక్టు నెరవేరిందని అందుకే తాము కార్యక్రమం చేపట్టామని ఇందులో రాజకీయం లేదని ఆయన అంటున్నారు కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి రాయలసీమను ఈరోజు పచ్చటి పొలాలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది కాబట్టి ప్రజలందరూ ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు ఆశిస్తూ ఉన్నారు ఆయన పేరు మీద ఈరోజు వైఎస్ గంగా హారతిని ఇవ్వబోతా ఉన్నాం చంద్రబాబు పూర్తి చేసి ప్రారంభించిన ప్రాజెక్టును వైసీపీ నేతలు తమ ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు వైసీపీ నేతల కార్యక్రమం పూర్తయిన తర్వాత తాము కూడా వెళ్లి దిష్టిలేని హారతిస్తామని అంటున్నారు దశాబ్దాల నుంచి వాళ్ళు కోరుకుంటూ ఉండే ప్రాజెక్ట్ అది ఈరోజు పూర్తయింది కాబట్టి ఆనందంతో వచ్చినారు మరి ఆ ప్రజలు చూడలేదా ఆ ప్రజలు చూడలేదా నిన్న ప్రాజెక్టు పూర్తి చేసి రిజర్వాయర్ను ఫుల్గా నింపి నీళ్ళు చూడలేదా నువ్వు వచ్చి ఈరోజు ఏం గంగా ఆరతి చేస్తావు మరి ప్రాజెక్టులో నీళ్లు నింపినప్పుడు నీకు నిజంగానే ఈ ప్రాంత ప్రజలు పట్టినట్టు వచ్చి గంగా ఆరతి చేయొచ్చు కదా నింపినప్పుడు లేదు ఈరోజు కేవలం మీరు రాజకీయం కోసం ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఇరు పార్టీల పోటాపోటీ కార్యక్రమంతో శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది